నేసిన విషయం అందరికి తెలుసు నాకు గుర్తొచ్చేసి విజిల్ ఇక గుర్తొచ్చింది ఇవా ఒకసారి చూడండి అయితే పీక గుర్తొచ్చింది కదా నాకు ఓటేస్తారా మరి ఎట్లెత్తండి ఓటేసే వాళ్ళంతా థ్యాంక్ యూ అయితే మాకు ఇక్కడ చుట్టాలు ఉన్నారు చాలా మంది అయితే నేను ఎప్పటి నుంచో ఈ ఊరుకు వస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే విధంగా ఉంది ఇంత కూడా డెవలప్మెంట్ జరగలే అంటే మీరు ఎమ్మెల్యే సార్ వాళ్ళని అడగట్లేదా మా ఊరికి ఇది లేదు అది లేదని అడగరా అడగరా మీరు అడగాల్సిన హక్కు మనకుందా బా అడగాలి ఎందుకు మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి మనం ఓటేస్తున్నప్పుడు మనం అడగాలి మనకు కావాల్సిందే ఇయ్యకపోతే మనం కొట్లాడాలి అంటే ఓట్లేసేటప్పుడు మాత్రమే మనకు గుర్తుకొస్తామా ఒకసారి ఆలోచించండి అన్న ఓకే ఎమ్మెల్యే 20 సంవత్సరాలు ఏలింది ఇక్కడ అవునా కాదా చెప్పండి ఏం డెవలప్మెంట్ చేసిండి అనేది ఒక్కసారి ఊహలకు వెళ్లి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఏం డెవలప్మెంట్ జరిగింది అనేది అసలు ఈ కోడేరు నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి కోడేరు మండలం చాలా పెద్దది మీటింగ్ కి రండక్క 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 అని రోజు కాల్స్ వస్తున్నాయి అసలు ఇంత పెద్ద మండలం అసలు ఇది పెద్ద మండలం లెక్కలే చిన్న విలేజ్ లెక్క ఉంది అసలు ఈ డెవలప్మెంట్ అసలు ఇక్కడ డెవలప్మెంట్ అనేదే లేదు ఒకటే చెప్తున్నామ్మా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన నాతో పాటు మీరు కూడా పోరాడతారా మార్తాయి తండ్రులారా తండ్రులా మీకు చేతులకి తోడిస్తున్నా
మీ పిల్లల భవిష్యత్, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. నువ్వు ప్రాతరణక పగలనక ఎండనక వాననక Thank you.